కృష్ణా జిల్లాలో కాల్వలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నీరు సక్రమంగా రాక పంటలు సాగు చేసుకోలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అవనిగడ్డ, కోడూరు మండలాల్లో అధ్వాన కాల్వల కారణంగా వేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. కోడూరు కాల్వ దుస్థితి గురించి ఎన్నిసార్లు ఎందరికి మొరపెట్టుకున్నా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. ఇటీవల జనవరంలో మంత్రి దేవినేని పర్యటన సందర్భంగా నీరు విడుదల చేసిన అధికారులు అనంతరం తగ్గించేశారని ఆరోపిస్తున్నారు. గత 4 ఏళ్లుగా వరి సాగు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కోడూరు గుండా ప్రవహించే 14వ నంబర్ కాలువ దుస్థితి మారడం లేదు. ఎక్కువ నుంచి వదిలిన నీరు రాక నాట్లు వేసుకోలేక వేసిన నాట్లు ఎండిపోతూ రైతులు పడుతున్న కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నీటి సమస్య వల్ల సుమారు 3000 ఎకరాల్లో వరి సాగు చేయలేకపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆధునీకరణ ఉపాధి పనులు అని చెప్పేసి మొదలు పెట్టారండి వీళ్ళు. SCW వాళ్ళు బాగుపడటానికి, వాళ్ళు ధనాన్ని నిలబెట్టుకోవటానికి, ఆళ్ళు బాగుపడటానికి చేసి పేదల నోళ్లు కొట్టి రోడ్డును పడే మార్గాలు చేశారండి ఇవి. ఈ కాలువ లైనింగ్ అనేది పెట్టేసి అంగు అధికారం ఉన్న వాళ్ళకేమో పైపులు లైన్ చేయటం, ఏది లేని పేదలున్న కాలువ బోధులు మాత్రం మెరకలను వేసేయటం లాంటివి చేశారు. ఈ కాలువ ఈ మండలాకండి, ఈ చెట్లు లాకండి అన్న వాళ్ళు లేరండి. కృష్ణాపురం, మోటకొండం, విరాల మొత్తం బసరపాలు మొత్తం దేశంలో తిరిగేవాళ్ళు ఎక్కడ కూర్చుని ఎవరు లేరు. కూల్ చేసుకుంటే తిన్నట్టు లేదా లేనట్టు ఎలా బతుకుతారు? ఓట్లు మాత్రం చక్కగా వస్తారు, చక్కగా చక్కనలకుండా చక్కగా యూజ్ చేసుకుని వస్తారు, 10 సార్లు తిరుగుతారు. ఏం చేశారు? చొక్క నీళ్ళు లేవు, ఇయ్యాల కాసిన వస్తున్నాయి. మరి మేము కూడా అయ్యని అని కొద్దిగా ధర్నాలు బర్ణాలు చేసాం ఈ మధ్యలో. ఆ చేసినందువల్ల గానీ మరి ఎట్లాగన్నా గానీ మాకైతే తెలియదు గానీ ఇయ్యాల కాసిన వస్తున్నాయి. ఈ అసలు 20 రోజులు పెట్టి అసలు నీళ్ళంటూ లేవు, చచ్చిపోతున్నాం. ఆ కొట్టుకోను తన్నుకోను నానా బేపెచ్చాలు పడిపోతున్నాం. 14 నంబర్ కాల్వకి లైనింగే ప్రధాన సమస్య. సిమెంట్ లైనింగ్ తొలగిస్తే తమ సమస్యలు తీరుతాయని రైతులు మొరపెట్టుకుంటున్నా ఆలకించేవారే లేరు. ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అవనిగడ్డ ప్రాంతంలో పర్యటించారు. ఆయన రాక సందర్భంగా కాల్వకి నీటి విడుదల పరిమాణం పెంచారు. మంత్రి అలా వచ్చి వెళ్లారో లేదో, మరుసటి రోజు నుంచే మళ్లీ నీటి సమస్య మొదటికి వచ్చిందని రైతులు ఆరోపిస్తున్నారు. నీటి విడుదలపై అధికారులను ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి మేము నాట్లేసిన పాపం లేదు. ఎందువల్లంటే కృష్ణా డెల్టా ఆధునీకరణ మోడలైజేషన్ వల్ల లెవలింగ్ ఎత్తులు కట్టేసి మా కాలువను మెరకపోసేసి మెరకట్టాడండి. ఆ రోజు మేము ఎంత మొత్తుకున్నా సరే అధికారులు మా మాటని పెడచెవుని పెట్టి మోడలైజేషన్ చేశాడు. అందువల్ల మాకు వాటర్ రావటం లేదండి. గత 4 ఏళ్ల నుంచి కూడా మేము పంటలు వేయట్లేదండి. ఈ సంవత్సరం ముందు నుంచి వాటర్ వస్తున్నాయి, వాటర్ ప్రాజెక్టులు నిండిపోయి నార్లేసుకోండి, నారుమళ్ళు పోసుకోండి అంటే మేము పోసుకున్నామండి. నారుమళ్ళు కూడా చచ్చిపోయే స్థితిలో ఉన్నాయండి. చచ్చిపోయి కొన్ని గత 3 సార్లు ఇప్పుడు నార్మల్ పోసామండి. ఇప్పుడు 3వ సంవత్సరం కూడా నార్మల్ చచ్చిపోతుంది మాది. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఈ డెల్టా ఆధునీకరణ పనులు ఎత్తేనే, ఈ లెవలింగ్ అనేది తీసేస్తేనే మాకు వాటర్ వస్తుందండి. మాకు నీరు లేవు. మేము కౌలు కేసుకుంటున్నాం పొలము, దాని మీద మేము ఎంతో పెట్టుబడులు పెట్టి తెచ్చుకుంటున్నాం. 5 రూపాయల వడ్డీలు కూడా తెచ్చుకుంటున్నాం. అసలు మేము చాలా బాధపడుతున్నాం నీళ్ళు లేక. 2-3 సార్లు ఎత్తేనంటే మాకు పొలాలు రాల చేతికి బోడప్పులు అయిపోయినాయి. ఇళ్లలో మా పరిస్థితులు అసలు ఏం బాగోట్లే. వడ్డీలు తెచ్చుకుని మేము ఎంతో బాధపడుతున్నాం. మాకు నీళ్ళు లేవండి. మనం 2 ఎకరాలు మామూలు కౌలు కేసుకుంటున్నాం, 1 ఎకరం సొంతం ఉందండి. మాకు నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడిపోతున్నామండి. మాకు ఉండేదే ఒక పంట అండి, ఆ ఒక్క పంట కూడా సవ్యంగా నీళ్ళు అంతులా. నీళ్ళు లేకపోతే మా పరిస్థితులు ఏంటండి? దయచేసి మా అందుకు కరుణించి మాకు నీళ్ళు ఇవ్వని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. అవసరానికి వస్తారు గాని ఇసుని బాధల్లో మాకు రారు. వచ్చేది ఒక పంట, ఒక పంట కూడా మాకు సవ్యంగా నీళ్ళు ఇవ్వకపోతే మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటి అని ఆలకించాలగా ఆ రోజుకి వస్తారండి. మాకు ఓటు అయిందని ఈ రోజు మాకు ఒక నీళ్లు కూడా లేవు. మా పరిస్థితులు ఏంటి కొద్దిగా అర్థం చేసుకుని మా బాధ ఆలకించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో ఏటా నారుమళ్లు పోయడం, ఆనక నీటి కష్టాల కారణంగా ఎండిపోవడం సర్వసాధారణమైంది. గత 4 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కర్షకులు బోరుమంటున్నారు. పొలాలు సాగు కాక సాగు చేసిన వరి చివరికి ఎండిపోతూ నష్టపరుస్తుంటే వలసలు పోతున్నామని విలపిస్తున్నారు. కాల్వ నిర్మాణంలో లోపమే తమకి శాపమైందని చింతిస్తున్నారు. మీద మాట అంటే 4 ఆటలు తీసుకురా ఉన్నారు. మరి ఏంటంటే రోజు రావట్లేదు. ఈ రోజు మళ్ళా తూములు కట్టించి వాళ్ళ కాలు వస్తుందా, ఈ రోజు వస్తుందా అంటే ఉమ్మగారు వస్తున్నారని చెప్పే కాలు వస్తుంది తప్ప అసలు కనీసం 1 నెల రోజుల నుంచి అసలు ఈ బొట్టుగా లేవడు కాలంలో. 15 రోజులు అసలు నీళ్లు కలిగి ఉమ్మగారు వస్తున్నారంటే నీళ్ళు వస్తుంది, ఏ అందరికీ ఉన్నారండి. ఇంతవరకు ఎవరు వచ్చింది లేదు, అసలు మాకు నీళ్ళు ఇచ్చింది కూడా లేదు, అతికల పట్టించుకోవడం కూడా లేదు. రవిశంకర్ గారు కూడా చెప్పాం, ఏమంటే వచ్చి మా ఏరియా ఒకసారి చూసేయాలని మీరు అంటే మరి ఆయన వస్తున్నారని చెప్పో లేకపోతే ఉమ్మగారు వస్తున్నారని చెప్పో కాలంలో నీళ్ళు ఉంటాయి తప్ప అసలు నీళ్ళు అనేది లేవండి. అసలు ఈ రోజు వరకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఉండిపోయి నాట్లు మన తర్వాత నారు పట్టించుకుంటే ఎక్కడ పరిస్థితి లేదు. ఆ రామకృష్ణాపురం చాలా
కారణం ఉంది, పట్టించుకోలేదు, రోజు చెప్పిన పట్టించుకుంటారు అసలు కింద కల్లా వెళ్తాయి అని చెప్పి అన్నారు అనేదానికి అట్ట బాగా వస్తాయని చెప్పి ఎవరికాళ్ళు అడ్డం పెట్టలేవు. ఈ గజం ఎత్తు కట్టారండి లైనింగ్ ఈ మామూలుగా అసలు ఉండ కాలకి గజం పూడ్చి కట్టారు. ఆ దెబ్బలు అయితే వచ్చి కాళ్ళ పోసేసి కట్టి అక్కడి నుంచి మాకు నీళ్లు కింద కనీసం సగం పొలం కూడా సాగవట్లేదండి. ఈ 5 సంవత్సరం పెట్టి సగం కాడ సాగవట్లేదు. ఏ కాలం కాదు గొలపొలం కానీ ఓటుకోవడం కానీ సగం కాలం కూడా సాగవట్లేదు. ఒక్కొక్క కాలం వచ్చి 100 ఎకరం సాగవుతుందండి. మిగిలి మనం తాపడం 5 సంవత్సరం పంటలేదు అండి. ఇక మూట మూలేసి అట్టగే కూలి పోసేసి బతున్నారండి. ఈ లైనింగ్ చేసిన నాడు మాకు ఇబ్బంది దొరుకుతుంది. ఇకనైనా 14 నంబర్ కాల్వ ఎత్తు లోతుని సరిచేసి శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా నీరు సక్రమంగా వస్తే పంటలు పండించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.